एक बन जाएगा ना। हाई गैस वेलकम टू सर्टेक किंदल गुन श्रीनिवास। सो गैस वीडियो मन बजेट कार अलग बैक वाशर अने इंट तैयार वीडियो चुदा। सो गैस दीन कोसम मन पक् मोटर अत मोटर का बोर अच्छे पक् उ सो दाने वाले मन की प्रेजर अस्टी इच्छे 1 HP मोटर अन्ट। सो इतने मोटर ना टैंक पैपन सो दाने मन मध्य टी बैंड इला वाशर के अच्छे इंकोक पैप मैं एक्सट्रा अस्कना। सो इलाटे मन आनंद कोई दी अला कोई टैंक వెళ్ళిపోతే सो మనకు కరెక్ట్ గా ప్రెజర్ అయితే రాదు। సో అందుకోసమే మనం ఇట్లా వాల్వ్ అయితే పెట్టుకున్నాం। సో ఇలా ఆఫ్ చేసుకున్నప్పుడు మనకి ఈ కరెక్ట్ ప్రెజర్ అయితే వస్తుందన్నమాట। సో రెండు వాల్వ్స్ అయితే కావాలి। ఏదైతే మళ్ళీ మనం ట్యాంక్ ఆన్ చేసుకున్నప్పుడు ఇది ఏదైతే ఓపెన్ చేసుకొని ఇదైతే క్లోజ్ చేసుకోవాలన్నమాట। సో అప్పుడు మనకి ట్యాంక్ కరెక్ట్ ప్రెజర్ అయితే పోద్దన్నమాట। సో అలాగే ఎప్పుడైనా మనం వాషర్ ఆన్ చేసినప్పుడు ఏందంటే ట్యాంక్ ది మొత్తం అయితే క్లోజ్ చేయకూడదు। సో కొంచెం అయితే ఓపెన్ చేసుకోవాలి। సో దాని ద్వారా మనకి ఏంటంటే సో మనకి గన్ ఉంటది కదా, గన్ ఆఫ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ప్రెజర్ నెట్టిద్ది। సో దాని వల్ల ఏంటంటే ఎక్కడో చోట ఈ బెండ్లు అనేవి లేసిపోతాయి। సో అలా కాకుండా ఏంటంటే ఆ ప్రెజర్ ఎక్స్ట్రా ప్రెజర్ వచ్చే ఏంటంటే ట్యాంక్ లోకి అయితే వెళ్ళిపోతాయి। దీని ద్వారా ఏంటంటే మనకి మోటార్ పవర్ కాదు, అలాగే మనకి ఏదైతే ఇలా బెండ్స్ ఉంటాయి కదా, బెండ్స్ దగ్గర మనకి లేచిపోదు। సో కరెక్ట్ ప్రెజర్ అనేది వస్తుంది, అలాగే మనకి ఎక్కడ మూల బెండ్లు అయితే లేసిపోవు। సో అలా గైస్ దీనికోసం మనకి ఎక్విప్మెంట్ అయితే కావాల్సింది ఏంటంటే పైప్ అయితే కావాలి। సో వచ్చేసి సూపర్ క్వాలిటీ ఉంది, గార్బనైర్ పైప్స్ అన్నమాట ఇది। సో నేను ఇది వచ్చేసి అమెజాన్ లో అయితే బుక్ చేశాను। సో వచ్చేసి 10 మీటర్స్ అంటే 30 అడుగుల పైప్ అయితే ఇది। సో ఇది ఏదైతే వాషర్ కి కావాల్సిన పైప్ అన్నమాట। సో వాష్ చేసుకోవడానికి కరెక్ట్ పైప్, ప్రెజర్ కరెక్ట్ గా ఉంటది। సో ఎక్కువ ఉన్నా గానీ మన ప్రెజర్ తక్కువైంది। సో అలాగే వీళ్ళు దీంట్లో గన్ కూడా ఇచ్చారు, గన్ కూడా మనకి మోడ్స్ చాలా ఉన్నాయి అన్నమాట। సో ఏదైతే ఇక్కడ మనకు కనబడుతుంది, జెట్ ఉంది, సెంటర్ ఉంది, మిస్ట్ ఉంది, షవర్ ఉంది, రైన్స్ ఉంది, అలాగే మనకి ఫ్లాట్ సోకర్ అని అయితే ఉంది, అలాగే మనకి ఫోన్ అయితే ఉంది। సో ఇలా మనకి మోడ్స్ లో అయితే మనం చేసుకోవచ్చు। ఏదైతే మనకి మెయిన్ గా కార్ వాషింగ్ కై అలాగే బైక్ వాషింగ్ కై అయితే జెట్ అనేది యూస్ అవుతదన్నమాట। సో ఆల్ ప్రెజర్స్ అయితే దీంట్లో అయితే యూస్ అవుతాయి। సో ఇది వచ్చేసి కార్ వాష్ కే కాదు, అలాగే మనకి పూల ముక్కలు ఉంటాయి వాటిని కూడా నీళ్ళు కొట్టుకోవడానికి అయితే యూస్ అవుతుంది। మీన్ క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట, అందుకోసమే నేను సజెస్ట్ చేద్దామని అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను। సో ఫస్ట్ అయితే నేను దీనికోసం 10,000 పెట్టి బోష్ది ఏదైతే వాషర్ ఉందో దాన్ని తీసుకుందాం అనుకున్నాను। ఆఫ్టర్ దట్ మనకి మోటర్ ఉంది కదా యూజ్ చేద్దామని అయితే ఇలా అయితే మనం అయితే ట్రై చేశాను। సో దీంట్లో వచ్చేసి మనకు వాటర్ గన్ అయితే ఉంటుంది, అలాగే మనకి 10 మీటర్స్ పైప్ ఉందండి, 30 అడుగుల పైప్, అలాగే మనకి లాకర్ అయితే ఉంటుంది అనమాట। సో ఏదైతే పైప్కి అలాగే మనకి లాక్ చేసుకోవడానికి, అలాగే ఇది వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి పైప్ లాక్ చేసిన తర్వాత ఇది ఏదైతే మెయిన్ పైప్కి పెట్టుకోవడానికి అయితే యూజ్ అయింది। సో ఇది వచ్చేసి పైప్కే కాదు, అలాగే మన ఇంట్లో ట్యాప్ ఉంటే ట్యాప్ కూడా పెట్టుకోవచ్చు అనమాట। సో ట్యాప్ నుండి కూడా మనం వాష్ చేసుకోవచ్చు, బట్ ఏంటంటే మనకు ప్రెజర్ అయితే రాదనమాట। సో గైస్ అలాగే మనం ఇది ఒకటి తీసుకోవాలన్నమాట, ఏదైతే మనం పైప్కి కనెక్ట్ చేసేటప్పుడు అయితే మనకి ట్యాప్ టైప్ సక్కగా కావాలి కాబట్టి ఇలా అయితే తీసుకోవాలి। సో ఇది వచ్చేసి ఏదైనా పైప్ షాప్స్ ఉంటాయి కదా వాటిలో అయితే పక్కా దొరుకుతుంది। సో దీనికోసం మనకి రిడ్యూసర్ అయితే ఒకటి కావాలి, అలాగే మనకి పైప్ కనెక్ట్ చేసుకోవడానికి ఇంకో రిడ్యూసర్ కావాలి। సో ఇవన్నీ ఉంటే మాత్రం మనకి సో కరెక్ట్గా ఉంటుంది అనమాట, రేపు ఇబ్బంది అయితే ఉండదు। సో ఒకసారి అయితే ఇవన్నీ నేను కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను క్లారిటీగా, ఇప్పుడు ఇది ఎలా కనెక్ట్ చేసుకోవాలి చూపిస్తాను। సో ఇది ఏదైతే ఉందో మనం దీంట్లో అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి, ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇది టైట్ చేసుకోవాలి, సో ఏంటంటే వాటర్ లీకేజ్ లేకుండా। ఆఫ్టర్ దట్ ఈ రిడ్యూసర్ ఉంది కదా, సో ఈ థ్రెడ్డింగ్ రిడ్యూసర్ని అయితే మనం దీంట్లో అయితే పెట్టుకోవాలి। ఆఫ్టర్ దట్ ఏదైతే ఈ రిడ్యూసర్ ఉందో పైప్ కనెక్ట్ చేసే రిడ్యూసర్ దీన్ని కనెక్ట్ చేసుకోవాలి। సో ఇలా కనెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది, రేపు ఇబ్బంది అయితే ఉండదు, అలాగే మనకి ఏదైతే దీంట్లో ఇచ్చిందో అయితే ఉందో సో ఇలా కనెక్ట్ చేసుకుంటే అయిపోద్ది। సో ఈజీ ఫిట్మెంట్ అన్నమాట, సో ఇలా ఫిట్ అయిపోయిందంటే మనకి వాటర్ లీకేజ్ అనేది ఎక్కడా ఉండదు, అంత క్లారిటీగా ఉంటుంది। సో ఇక్కడైతే మనకి పైప్ వస్తుంది అనమాట, సో పైప్ కూడా ఎలా వస్తుంది అయితే నేను ఇప్పుడు చూపిస్తాను। సో ఫస్ట్ అయితే పైప్ తీసుకున్న తర్వాత మనం ఇదైతే దీంట్లో ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఇది లోపలికి అయితే పెట్టుకోవాలి, సో పైప్ లోపలికి, ఈజీ ప్రాసెస్ అనమాట। సో ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడినా తర్వాత అయితే ఈజీగా ఉంటుంది వాష్ చేసేటప్పుడు, కానీ తీసుకోవాలన్నప్పుడు మనం డైరెక్ట్గా ఇక్కడ తీసేసుకుంటే చాలు క్లిప్, ఇదివరకు మనకి పైప్కే ఉంటుంది। సో అలా ఈజీగా అయితే చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందో, సో ఎక్కడ మనకు లీకేజ్ అయితే ఉండదన్నమాట। సో ఇదైతే పైప్ కనెక్ట్ చేసుకోవాలి, ఒకసారి అయితే మొత్తం కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను। సో ఇది వచ్చేసి మనకి 10 మీటర్స్ పైప్ కాదు, మనకి అలాగే 15 మీటర్స్ పైప్ ఉంది, అలాగే మనకి 20 మీటర్స్ పైప్ ఉంది। సో మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరైతే ఈ పైప్ని అయితే తీసుకోవచ్చు। సో ప్రతి ఒక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట। సో ఒకసారి అయితే దీనికి కనెక్ట్ చేద్దాం, ఇది వచ్చేసి అవుట్లెట్ పైప్, సో అవుట్లెట్ పైప్ అనేది ఇంటి ముందు అయితే ఇచ్చాము, సో ఇక్కడ మనం కార్ వాష్ చేసుకోవడానికి యూజ్ ఈజీగా ఉంటుంది కాబట్టి। సో నాకు వచ్చేసి 10 మీటర్స్ పైప్ అంటే 30 అడుగుల పైప్ అయితే
బెటర్ అనిపించింది. సో మాకు కరెక్ట్గా యూజ్ అయ్యింది కాబట్టి నేను 30 మీటర్ నేను 30 అడుగుల పైప్ అయితే తీసుకున్నాను. సో దీనికైతే ఫస్ట్ కనెక్ట్ చేద్దాం. సో చూసారు కదా చాలా ఈజీ అనమాట కనెక్షన్ అనేది. సో ఎప్పుడైనా మనం తీయాలన్నా కానీ ఇక్కడ వరకైతే ఇలా వెనక్కనే ఇది వరకు అయితే తీసేసుకోవచ్చు. సో అంత ఈజీగా ఉంటుంది. సో దీన్ని అయితే మనం గంతో అయితే స్టిక్ చేయాలి. సో ఎప్పుడైనా మనకి ప్రెజర్ ఎక్కువైనా కానీ ఊడరాకుండా. అలాగే మనం థ్రెడ్డింగ్ గమ్ ఉంటుంది. సో దాన్ని కూడా మనం అయితే వేసుకోవాలి. సో చాలా ఈజీ ప్రాసెస్. కనెక్షన్ అయితే మొత్తానికి అయిపోయింది. సో ఈ పైప్ వల్ల యూజ్ ఏంటంటే మనకు మడతలు అయితే పడవన్నమాట. సో రౌండ్గా చుట్టుకుంటుంది కానీ మనకు మడతలు అయితే రాదనమాట. సో ఇదే దీని యొక్క మంచి ఎబిలిటీ. అలాగే పైప్ క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఎవరైనా తీసుకోవాలంటే పక్క దీన్నే తీసుకోండి, ఎందుకంటే రేటింగ్ కూడా బాగుంది, అలాగే మనకి క్వాలిటీ అయితే ఇంకా చాలా బాగుంది. సో జెట్ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. అలాగే మనం ప్రెజర్ కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను, ఇలా ఒక ప్రెజరు, ఇదొక ప్రెజరు, అలాగే ఇది స్ప్రింకిల్, ఇదొకటి, ఇది షవర్ టైప్. ఇది మామూలుగా మనకి సెన్సిటివ్గా వాటర్ కొట్టుకోవాలన్నప్పుడు, మీన్ మొక్కలు కొట్టుకున్నప్పుడు ఇది అయితే యూజ్ అవుతుంది అనమాట. అలాగే మనకి ఇది వచ్చేసి మిస్ట్ అనమాట. సో ఇది కూడా మనకి లో ప్రెజర్తో అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చేసి మనకి సెంటరు. సో ఇది కూడా కొంచెం ఇది జెట్. సో ప్రెజర్ మాత్రం సూపర్ ఉంది. కరెక్ట్గా మన ఇంట్లో హోమ్లీ యూస్కి అయితే యూజ్ అవుతుంది అనమాట. సో చూసారు కదా ఎక్కడ మనకి లీకేజ్ అయితే లేదు, అక్కడ కూడా మనకి లీకేజ్ అయితే లేదనమాట. సో ఇక్కడ కూడా మనకి లీకేజ్ అయితే లేదనమాట. సో అంత క్లారిటీగా అయితే వస్తుంది. సో మనకి జెట్ అలాగే మనకి రైన్స్ అనేవి బాగా యూజ్ అవుతున్నాయి అనమాట, కరెక్ట్గా వస్తున్నాయని చెప్పుకోవాలి. సో కరెక్ట్ ప్రెజర్ ఉంది బైక్ వాష్కి, కార్ వాష్కి అయితే. ఇది బ్లాక్ గైస్ ఎవరైనా మనం ట్యాప్తో కూడా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ట్యాప్తో కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికైతే ఏం అవసరం లేదు. సో ఏదైతే మనకి ఇక్కడ రబ్బర్ ఇచ్చారు కదా, సో కంటెంట్ మీన్ దీంతో పాటు ఇది వస్తుంది అనమాట. సో దీన్ని అయితే డైరెక్ట్గా అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఇంకా ఈజీ, ఇంకా దీనికి మనకి ఎక్స్టెన్షన్స్ ఏం అవసరం లేదు. సో డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని ట్యాప్ తిప్పేసుకుంటే వస్తుంది అనమాట. సో ట్యాప్ మొత్తం తిప్పేస్తే చూసారు కదా, బట్ ప్రెజర్ అయితే అంత అస్సలు రావట్లేదు, ఏదో మామూలుగా అయితే ప్రెజర్ అయితే వస్తుంది. బట్ ఎవరికైనా ట్యాంక్ నుండి ఉంటే మాత్రం చేసుకోవచ్చు. ప్రెజర్ అయితే నిల్. నార్మల్ ట్యాప్ ప్రెజర్ చూడండి, ఇలా వస్తుంది, ఇలా కూడా రావట్లేదు. ఇది గన్ పెడితే ట్యాప్కి అయితే నాకు తెలిసి వేస్ట్ ఆఫ్ టైం. సో గైస్ మొత్తానికి వీడియో అయితే
ఫుల్ ఇన్ఫర్మేటివ్ గా అయితే తీసాను నేను అనుకుంటున్నాను. సో క్లారిటీగా అయితే చాలా క్లారిటీగా అయితే తీసాను నేను అనుకుంటున్నాను. సో ఇలా అయితే మీరు ఈజీగా ప్రెజర్ పంప్ అయితే తయారు చేసుకోవచ్చు అన్నమాట. సో బడ్జెట్ అనేది చెప్పాలి, అరౌండ్ నాకైతే 3000 వరకు అయితే పడింది. సో ఎక్స్ట్రా ఏంటంటే నేను ఇక్కడ నుండి లాస్ట్ వరకు పైప్స్ అయితే వేయించాను. సో దానివల్ల కొంచెం అయితే ఖర్చు ఎక్కువైందనమాట. సో బడ్జెట్ అనేది చెప్పాలి, సో చాలా బడ్జెట్లో అయితే తయారైపోద్ది. సో అలాగే మనం మంచి ప్రెజర్ పంప్ తీసుకోవాలనుకుంటే అరౌండ్ మనకి బడ్జెట్ వచ్చేసి 10000 వరకు అయితే పడుతుంది బాష్లు అయితే, ఏదైతే మళ్ళీ రిపేర్ లేకుండా ఉండేదైతే. సో అలా చూసుకుంటే మనకి 3000 అనేది చాలా తక్కువ అనేది చెప్పాలి. సో సేమ్ టు సేమ్ దాని ప్రెజరే వస్తుంది, అలాగే మనకి సేమ్ టు సేమ్ అంతే క్లీన్గా వస్తుంది, ఎక్కడ లీకేజ్ ప్రాబ్లం అయితే లేదనమాట. సో అంత క్లారిటీగా అయితే ఉందనమాట. సో ఎవరైనా ఇలా చేసుకోవాలనుకుంటే మాత్రం ఈజీగా అయితే మీ ఇంట్లో అయితే చేసుకోవచ్చు. ఒకటి మినిమం ఒక 1 HP మోటార్ అయితే ఉండాలన్నమాట, లేదా బోర్ ఉన్నా సరే ఇలా అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ట్యాప్తో కూడా చూపించాను కదా, సో ట్యాప్తో కూడా మీరు అయితే కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. బట్ మనకేంటంటే అంత ప్రెజర్ అయితే రాదు. సో ఎవరికైనా డైరెక్ట్ ట్యాంక్ నుండి ట్యాప్ ఉన్నట్లయితే దానికి కనెక్ట్ చేసుకుంటే మాత్రం మీకు కరెక్ట్ ప్రెజర్ అయితే వస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకి పైప్ నుండి వాటర్ వస్తాయి కాబట్టి ప్రెజర్ అయితే వస్తుంది. అలాగే మనకి పైప్ క్వాలిటీ, అలాగే మనకి గన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం దాన్ని కూడా పర్చేజ్ అయితే చేయొచ్చు అనమాట. కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో వచ్చేసి మనకి 10 మీటర్స్ నుండి అరౌండ్ 25 మీటర్స్ వరకు అయితే ఉంటాయి అనమాట. అంటే మనకి 30 అడుగులు స్టార్టింగ్ అనమాట. సో మాకైతే మీన్ 30 అడుగులు అయితే ఎక్కువనేది చెప్పాలి, ఎందుకంటే మనకి కార్ వరకు రౌండ్గా తిరగడానికి కాబట్టి కరెక్ట్గా యూజ్ అయింది. సో మనకేంటంటే బయట మనం వాష్ చేయాలంటే అరౌండ్ మనకి మనకి 400 అయితే మినిమం అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఆ 400 మనం చూసుకున్నట్లయితే మన ఇంట్లోనే కరెక్ట్గా తయారు చేసుకొని మనమే కరెక్ట్గా వాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఖాళీ టైంలో మన కార్ వాష్ చేసుకుంటే మనకు కొంచెం ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది కాబట్టి ఇలా అయితే ప్లాన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.